అందరికి నమస్కారం. నేను మీ కృష్ణవేణి శంకర, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్. కాకినాడ రూరల్ కు సంబంధించినటువంటి జమ్మల మహిళ వైసీపీ మహిళా నాయకురాలు జమ్మల మడక నాగమణి గారు మాట్లాడుతూ, జనసేన నాయకులు రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆమె నానాజీ గారు మాట్లాడింది ఏం మాట్లాడారమ్మా, మీ వైసీపీ అధికార భాష ఏమన్నా మాట్లాడారా ఆయన? మీరు చేసేటువంటి సన్నాసు పరిపాలన ప్రజలు కూడా తిట్టుకుంటున్నారు కాబట్టి సన్నాసుల్లారా అన్నారు. అంతే తప్ప మీ వైసీపీ అధికార భాష ఏమీ ఆయన మాట్లాడలేదే. దాన్ని మీరు ఖండించేయడానికి అనుచితమైన వ్యాఖ్యలు అని మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఏంటా నేను చూశాను. ఆయన సన్నాసుల్లారా అన్న ఓడి మాత్రమే మాట్లాడారు. కానీ మీ వైసీపీ నాయకులు మీ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు సూర్యుడు అని చెప్పేస్తూ ఉంటారు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే ఎలాంటి భాష మాట్లాడతారో, పవన్ కళ్యాణ్ గారు గురించి ఎలాంటి మాటలు మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలాంటి మాటలు మాట్లాడారో ప్రజలందరికీ తెలుసు. మీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాషకైతే, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినటువంటి భాషకైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా చెవులు మూసుకున్నారు. ఇంకా మీ వైసీపీలో కొంతమంది నాయకులు మాట్లాడేటువంటి భాషకి ఆ నోరు కానీ అద్దు ఆపో అనేది ఉండదు. నిజంగా మీరు రాష్ట్ర ప్రజల గురించి కానీ అంతేందుకు మీ నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే జరిగినటువంటి ఏదైనా పబ్లిక్ మీటింగ్ గురించి కానీ, పబ్లిక్ గురించి కానీ, కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా? మీరు ఎప్పుడైనా ఇలాంటి పనికిమాలిన ప్రెస్ మీట్లు తప్ప మీరు ఒక మహిళా నాయకురాలై ఉండి మహిళల మీద ఏమైనా అగాయిత్యాలు జరిగినప్పుడు కానీ, ఎప్పుడైనా మహిళలకు అన్యాయం జరిగినప్పుడు కానీ మీరు ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టారా? మీరు ఎప్పుడు ఇలాంటి పనికిమాలిన విషయాల మీద మాత్రం ప్రెస్ మీట్ పెట్టడానికి ముందుకు మాత్రం వచ్చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని గురించి, భావజాలం గురించి మాట్లాడుతున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు భావజాలం అనే వర్డ్ అనేది ఆ పదానికి విలువ తెలుసుకొని మీరు మాట్లాడండి. భారతీయత నర నరాన నిండిపోయి ఉన్నటువంటి వ్యక్తుల నోటి నుంచి మాత్రమే భావజాలం అనే పదం వస్తుంది. మీరు భావజాలం లాలాజాలాన్ని కలిపి మాట్లాడుతున్నారు. లాలాజాలం అనేది మీరు ఇప్పుడు సజ్జల గారు పంపించినటువంటి స్క్రిప్టు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పంపించినటువంటి స్క్రిప్టు, కన్నబాబు గారు పంపించినటువంటి స్క్రిప్టు ప్రెస్ ముందు చదువుతున్నారు చూడండి, సొల్లు గార్చుకుంటారు, దాన్ని లాలాజాలం అంటారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి భాషని భావజాలం అంటారు. రెండిటికి ముందు తేడా తెలుసుకోండి. లాలాజలంలోని మీం కొట్టుకుపోవడం కాదు, ప్రజలు రేపు 24లో ఊసేటువంటి అందులో సునామీలాగా ఆల్రెడీ గురువు కొట్టుకుపోయాడు, శిష్యుడు కొట్టుకుపోతాడు, ఏం కంగారు పడద్దు. పిల్ల కాంగ్రెసు శాస్త్రులకు కానీ, పిల్ల కాంగ్రెసు పనులకు కానీ పులు స్టాప్ పెట్టడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. మాట్లాడితే ఆ రోజా నోటికి అద్దు ఆపు లేకుండా ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది, ఆడవాళ్ళ గురించి కూడానే. అలాంటప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఇది తప్పమ్మా అని ఖండించిన పాపాన్ని ఎప్పుడు పోదు. రైస్ మిల్లర్ అసోసియేషన్ గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి కోటా బియ్యం దొంగతనం గురించి, ఆ దొంగల ముఠాలో మీరు ఒక దొంగలో వచ్చి ఇక్కడ ఎలా పనిచేస్తున్నారో, వాళ్ళు ఎలాగా మిమ్మల్ని ఇక్కడ రప్పించుకొని మిమ్మల్ని డైరెక్షన్ చేసి వాళ్ళు వ్యాపారాలు సాగిస్తున్నారో కాకినాడ వాసులు అందరికీ తెలుసమ్మా. కన్నబాబు గారు ఏంటమ్మా రైతులకు చేస్తారా, రాష్ట్రంలోనే నెంబర్ వన్ పొజిషన్ లో చేస్తారా రైతులకి. అలాగైతే 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా? 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఒక్క కుటుంబానికి కూడా రూపాయి ఇవ్వకుండా వైసీపీ గవర్నమెంట్ ఫెయిల్ అయితే, పవన్ కళ్యాణ్ గారు కష్టార్జన నుంచి ప్రతి కుటుంబానికి కౌలు రైతుకి 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి హక్కు కన్నబాబు గారికి కానీ, జమ్మల మడక నాగమణి గారికి కానీ, వైసీపీ నాయకులకి చాలా మందికి లేదు. మాట్లాడితే మీకు అంత రూరల్లో మీకు అంత బలం ఉండిపోయి అంత దమ్ము ధైర్యం ఉండిపోతే పంతం నానాజీ గారి మీద ఎందుకమ్మా ప్రతిసారి నోరు ఇచ్చుకొని పడిపోయి ఆయన మీద ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తారు? అంటే ఒక జనసేన నాయకుడిని చూసి మీరు భయపడుతున్నారు అంటే కనుక జనసేన బలం ఎలాగుందో తెలుసు. మీకంత దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు అయితే ఎంపీటీసీ ఎలక్షన్లో
ఎందుకు ఆడవాళ్ళని బెదిరించి విద్రోహించారు? మీకు మరి దమ్మన నాయకులు కదా, మరి ఆడవాళ్ళకి ఎందుకు చేశారు? మాదక ద్రవ్యాల గురించి మాట్లాడుతున్నారు, గంజాయి గురించి మాట్లాడుతున్నారు, గంజాయి గురించి మాదక ద్రవ్యాల గురించి కూడా. ఇక్కడ కాకినాడ ఎంత నాశనం అయిపోతుందన్నది కాకినాడ వాసులుగా మాకు తెలుసు. వాకలపూల్లో గంజాయి గురించి పట్టుకున్న రిషయం బయటికి పొక్కనిచ్చారా? మీరు బయటికి రానిచ్చారా? గంజాయి మత్తులో యువత ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి ఘటనలు ఇక్కడ ఎన్నో జరిగినాయి రూరల్ లో కూడానే. అలాంటి విషయాలు ఏమైనా బయటికి రానిస్తున్నారా మీరు? కాకినాడ పోర్ట్ నుంచి డ్రగ్స్ ఎలా సప్లై అవుతుందో ఇంటర్నేషనల్ లో చర్చ జరుగుతుంది. అంటే వాళ్ళకి వాళ్ళే ఇక్కడ మీకు సంబంధాలు లేకుండానే జరుగుతుందా ఈ వ్యాపారాలన్నీ కూడా? మా మీరు మసి పూసి మారేడుగా చేసి యువత భవిష్యత్తునైతే మాత్రం నాశనం చెయ్యొద్దు. మీకు వైసీపీకి కాలం చెల్లిపోయినటువంటి చీటి వంటిది. మీరు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమో, పంతో నానాజీ గారిని విమర్శించడమో, మా జనసేన నాయకులను విమర్శించడానికో అర్హత లేనటువంటి వ్యక్తి. ఏమో కన్నబాబు గారు మీకు దేవుడైపోయారు, కన్నబాబు గారు నాకు న్యాయం చేయలేదు, నేను ఎక్కడి నుంచో పోస్టు తెచ్చుకున్నాను అని మీరే కదమ్మా చెప్పారు. ఇవాళ కన్నబాబు గారు మీకు దేవుడైపోయారా? మీకు దేవుడైపోవచ్చు, ఎందుకంటే అన్ని వైసీపీ నాయకులకి చాలా మందికి నాలుగు మడత మాటలు, ఆ నాలుగు మడత మాటలు తగ్గించుకుని మాట్లాడితే చాలా బాగుంది. తగుదునమ్మా అని ప్రతి విషయం మీద, ఏ విషయం మీద రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు కూడా రాష్ట్రంలో ప్రజలెవ్వరూ కూడా తిండి తినలేదు, బట్టగట్టలేదు, ఇప్పుడు వైద్యానికి రూపాయి ఖర్చు పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకోలేనట్టు ఆయన రాష్ట్రానికి ఓడబోడి చేశాడనేటువంటి మీ పగల్బాలు మానేసేసి వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలుసు. ప్రజలకు ఎంత అన్యాయం జరిగింది, ప్రజలు ఎంత నష్టపోయారు. మీ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఒక శ్రీలంక లాగో, ఒక పాకిస్తాన్ లాగో, ఒక జింబాబే లాగా అయిపోతుంది తప్ప రాష్ట్ర అభివృద్ధి అనేది ఇంత సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అంటారు, ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ని అడుక్కు తినేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేస్తారు మీ వైసీపీ గవర్నమెంట్. ప్రజలందరూ కూడా మీ మీద విసిగి చెంది ఉన్నారు. మీరు డొప్పు కొట్టుకోవాలనుకుంటే సజ్జలా గారికో, మీ రెడ్డి గారికో, మీ జగన్మోహన్ రెడ్డి గారికో, మీ కన్నబాబు గారికో కొట్టుకోండి, అంతే తప్ప మా నాయకులను విమర్శించేటువంటి గొప్ప వ్యక్తి అయితే మాత్రం జమ్మల మడక నాగమణి గారు కాదు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్.